దీనివల్ల ప్రశ్నించే అవకాశం నాకు ఏకాయ ఇస్తే మీకు ఇబ్బందే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఇబ్బంది పెట్టాలంట ఎందుకంటే మీరు కష్టపడి పనిచేస్తున్నారు ఇష్టపడి పనిచేస్తున్నారు కానీ కొన్ని కొన్ని సందర్భంలో మీకు ఇబ్బంది వస్తే దాన్ని ఏ విధంగా మీరు ఇబ్బంది బయటకు రావాలో మీరు చెప్పండి నా మీ నా వల్ల ఇబ్బంది వస్తే చెప్పండి ఎప్పుడు నా పద్ధతి మార్చుకుంటాను ఇబ్బంది పెట్టే అవసరం లేదు ఇంట్లో ఇవ్వని ఇబ్బంది పెట్టే కూడా చాలా మంది దగ్గర అనుకోవచ్చు అదే ఎంపీ గారు ఫోన్ చేస్తలే అనుకోవచ్చు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తలేదు కానీ అది అయ్యి ఎంపీ గారు పట్టించుకుంటలేరు అనేటువంటి చేయాల్సిన మాత్రం దయచేసి స్పీకర్ అవ్వచ్చు నేను గతంలో కార్పొరేట్ గా ఉన్నప్పుడు కూడా ఏ అధికారి ఇబ్బంది పెట్టే ఏ అధికారి విషయంలో ఫోన్ చేయకపోయాను నా ఆలోచన సామరస్యంగా ఫోన్ చేయడం సామరస్యంగా ఆ సమస్య పరిష్కరించుకునే అవకాశం నేను చేసుకోవడం అధికారులకు అడ్వైజ్ చేయడం ఉండదు తప్ప డిమాండ్ చేయడం నాకు తెలుసు కానీ డిమాండ్ చేసే పరిస్థితి మీరు కూడా తెలుసుకోవచ్చు అవకాశం నాకేయకండి మీరు ఇబ్బంది పడండి మీకు ఇబ్బంది నాకు ఇబ్బంది నేను ఇబ్బంది పెట్టాలి ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదు దయచేసి ఆ ఒక్క విషయంలో దయచేసి పాటించండి మీరు గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల విషయంలో ప్రచారం జరగాల్సిందే మీరు చెప్పాల్సిందే మీకు అన్ని ఇబ్బంది ఉంటే చెప్పండి కాస్త పథకాలు ఆపమని చెప్తాను నేను మీకు అన్ని ఇబ్బంది ఉంటే మాకు కూడా కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ మాకు ఉంటే మాకు కూడా సమావేశాలు జరుగుతాయి పార్లమెంట్ సభలు అది బీజేపీ ఇతర పార్టీ అంటారు నేను పార్టీ పరంగా మాట్లాడలేను రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాల్సిందే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా స్వార్థం కోసమో దానికోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేస్తుంది ఏ రాష్ట్ర ప్రభుత్వం అదే తను కేంద్ర ప్రభుత్వం అదే పనిచేస్తా ఉంటాం కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కేంద్రం యొక్క సంక్షేమ పథకాల విషయంలో ఎక్కడ కూడా కనీసము గ్రామ స్థాయిలో ఇక్కడ ప్రచారం జరుగుతుంది సరే కారణం ఏదో అతను పని చేస్తుంటారు ఎక్కడ కనీసం కేసీఆర్ గారు ఫోటో పెట్టాలి ముఖ్యమంత్రి మోడీ గారు ఫోటో పెట్టాలి ఎంతమంది ఓడిపోతుంది మీరు పెట్టకపోవడానికి కారణం ఏంటి మీకు అది ఇబ్బంది చెప్పండి మేమే స్వయంగా కొద్ది చెప్పారు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టారా ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టారు పెట్టద్దని వాళ్ళు చెప్పినారు పెట్టద్దని ఎవరు చెప్పారు నాకు తెలిసి పెట్టడానికి మీకు భయపడుతుంది వాళ్ళు పలానా వ్యక్తి ఫోటో పెడితే మాకు ఉద్యోగ ఇబ్బంది పెట్టవచ్చు పక్క పెట్టాల్సిందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టాల్సిందే ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టి వ్యక్తి గారు చెప్పారు ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాల్సిందే దాన్ని ఎందుకు రిలక్షన్ వేస్తారో ఇప్పుడు కష్టం పడదు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం పక్క చేసే రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం ఇప్పుడు రాష్ట్రం కూడా కేంద్రం కూడా అదే విధంగా ఇస్తున్నారు అందుకే రెండు కళ్ళు సమాధానం చూస్తేనే అభివృద్ధి అనేది ప్రజలకు కనబడుతుంది వారు కూడా చూసే సమాధిస్తారు మరి కేంద్రం ఈ తప్పు చేస్తున్నది చూడు మంచి చేస్తున్నది ఈ విధంగా చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం ఈ తప్పు చేస్తున్నది ఇది మంచి చేస్తున్నది చూసే సార్ ప్రజలు చూస్తే మనం కానీ మనం కేంద్రం ఇచ్చింది రాష్ట్రం ఇచ్చింది ఇవన్నీ చేసి మనం అదే బాధ్యతగా భావించే పని చేస్తే ప్రజలకు అన్యాయం జరుగుతుంది అభివృద్ధి కొట్టుబడుతుంది కాబట్టి అట్లా దయచేసి ఆ దిశగా పోకుండా గ్రామ స్థాయి వరకు కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాలు చెప్పే ప్రయత్నం చేయండి మీకు ఇబ్బంది ఉంటే గౌరవ కలెక్టర్ చెప్పండి వారు నా చెప్తారు ఆ ఇబ్బంది ఉంటే నేను వదిలేస్తాను మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి అనుకోవడానికి లేదు అధికారులకు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అధికారులు ఇబ్బంది పెట్టాలి అనుకోవడానికి లేదు దయచేసి అక్కడ గుర్తుంచుకోండి కలిసి పనిచేద్దాం రాజకీయాల గురించి మాట్లాడాలి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఈ దిశ సమావేశం కూడా దానికోసం అందరం కలిసి కట్టుగా రాజకీయాలకు అత్యంతంగా అభివృద్ధి అనే ఆలోచన ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు అట్లా దయచేసి ప్రయత్నం చేద్దాం.